స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా స్వాతంత్ర్య పోరాట చారిత్రక ఘట్టాలను గుర్తు చేసుకుని ముఖ్య నేతల త్యాగాలకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వినమ్ర నివాళులర్పిస్తోంది. స్వాతంత్ర్య పోరాటం ఊపందుకోక ముందు చాలా కాలం క్రితమే దేశ స్వాతంత్ర్యం కోసం, అభివృద్ది, విద్యా సమానత్వం కోసం పాటుపడిన యానీ బెసెంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. యానీ బెసెంట్ ఇదే రోజున లండన్ లో జన్మించారు. కర్మ సిద్ధాంతం ఆధారంగా పనిచేసే ధార్మిక సంస్థ థియోసాఫికల్ సొసైటీలో చేరి షికాగోలో 1893లో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ లో ఆ సంస్థకు ప్రాతినిధ్యం వహించారు. అదే ఏడాది ఆమె భారత్ కు వచ్చారు. వస్తూనే ఆమె స్వాతంత్ర సంగ్రామంలో భాగమైపోయారు. లోకమాన్య తిలక్ తో కలిసి హోమ్ రూల్ లీగ్ ఏర్పాటులో భాగమయ్యారు. బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆమెను 1917లో అరెస్టు చేసినప్పుడు కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ తీవ్రంగా నిరసించాయి. ఆ తర్వాత ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1922లో చెన్నైలో దివంగతులయ్యారు.